ర్యాపిడ్ ఫైర్ చదవాలి. ఓ ఓకే, ర్యాపిడ్ ఫైట్ ఫైర్ ఇట్ అవే ఫైట్ రెడీ. హ్యాంపర్ ఉందా? మా చాక్లెట్ మాకిస్తారా? మా చాక్లెట్ మాకిస్తారా? హాఫ్ ఆఫ్ చేసి ఇచ్చేస్తా. ఓకే నవదీప్ గారు, వాట్స్ యువర్ ఐడియా ఆఫ్ ఎ పర్ఫెక్ట్ డేట్? పర్ఫెక్ట్ జూన్ 7. కరెక్ట్, జూన్ 7. ఓకే, ఆఫ్టర్ మూవీ సక్సెస్ అయిన తర్వాత డేట్ కి వెళ్తే మీ పర్ఫెక్ట్ డేట్? అదే, నాదేం లేదండి, నాది రోజంతా అలా కొండల్లో నడుచుకుంటూ సాయంత్రానికి ఒక కొండపైన ఒక మంచి కాటేజ్ లో గుడ్ వెదర్ లో చిల్ అవడం అనేది నా పర్ఫెక్ట్ డేట్. నైస్. సగం సగం మంది రావట్లేదు అందుకే, ఏంటి అంత కొండ కొండలెక్కుతాను అంటాడు ఏంటి వీడియో అండి బాబు అని. ఓకే, వాట్ అట్రాక్ట్స్ యూ టు సంవన్? హ్యూమర్, సరదా. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ టైమ్ ఆఫ్ అ డే? టైమ్ ఆఫ్ ఎ డే మార్నింగ్. ఓకే, ఎర్లీ బర్డ్ సన్ రైజ్ సన్సెట్ రెండు. ఓకే, పర్టికులర్ గా దోస్ మూమెంట్స్. ఓకే, వాట్స్ యువర్ లవ్ లాంగ్వేజ్? లవ్ లాంగ్వేజ్ కామెడీ. రుంబిని మెల్లగా మెల్లగా పంకురిల. లవ్ లాంగ్వేజ్ ఏంటి? కామెడీయా? లవ్ లాంగ్వేజ్ ఏంటి? కామెడీనా? లవ్ లాంగ్వేజ్ కామెడీ కాదు, లవ్ లాంగ్వేజ్ అనిపించింది చెప్పండి. స్పెండింగ్ టైమ్ ఇన్ ది అవుట్డోర్స్. లవ్ లాంగ్వేజ్ అంటే మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామనే ఏంటిది అంతే. లవ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే హౌ డు యూ అంటే పుట్ యువర్ లవ్ అక్రాస్ ఇన్ త్రూ ద పర్సన్. ఓకే, మాటల్లోనా బిహేవియర్లోనా ఇంకోటి ఇంకోట చేస్తా వాళ్ళని వాళ్ళ వాళ్ళ మూడు బట్టి వాళ్ళకి ఏం అవసరమో ఎగ్జాక్ట్గా ఆ టైంలో వాళ్ళు అడక్క ముందే ఇచ్చేయడం. అది దాహం వేస్తుందేమో అని వాళ్ళకి అనిపించే ముందే జ్యూస్ ఇచ్చేయడం, వాటర్ అలాంటివి. అంటే జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. అరే ఏంటి నవ్వుతారు? లుంబిని. చాలా క్లియర్. ఫ్యాంటసీ లుంబి ఫ్యాంటసీ. ఓకే లుంబిని సచ్చిగా. ఓకే సేమ్ మీ కూడా. ఆ బిఫోర్ దట్ వాట్స్ ద మోస్ట్ రొమాంటిక్ జెస్చర్ దట్ యు హావ్ ఎవర్ డన్? Just being there for before they knew they needed me. Okay, the anticipation jaraka munde akada chesthe vallu itla chusi itla anukuntaru. Navdeep's definition of love. Definition for love. Definition for love. Mira alo palach chestunara? Leda leda, same questions. Define love. Define love. ఏంటి డిఫైన్ చేయలేదు ఎప్పుడు అంటే ఎలా చేయాలని? రోజు రోజుకి డెఫినేషన్ మారుతుంది కదా, ఈ రోజు ఏముందా అని అదే చెప్పు. అదే ఆలోచన. డిఫైన్ లవ్ ప్రేమంటే నాకు దాహానికి ముందే చూసిచ్చావు, ఆకలికి ముందే పండిచ్చావు, ఊరుకోవటం ముందే కొండెక్కిచ్చావు, అదే నా డెఫినేషన్. ప్రేమలో ఉన్నోడికి ప్రేమ డిఫైన్ చేసే అవసరం ఉండదు. Mm-hmm. It's a state of mind. Wow. Okay. Me Guda, what's your idea of a perfect date? Idea of a perfect date? Oh, perfect date. Silence for a very long time. Okay. Silent type of thing. Lumini Park, you want the silence? No, I'd like to... Why did you go to Lumini Park? Your name is Adhe. Why are you in Bangalore? When I grow more love towards somebody is pinpoint faults. So I hate them to be faulty. Okay. అది అవతల వాళ్ళకి ఎంత ఇరిటేషన్ వస్తుందంటే బికాస్ యూ డోంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకా ఇది చూడు అది చూడు అంటుంటానే అది నా ప్రేమ. సో రిలేటబుల్. వాట్స్ ద మోస్ట్ రొమాంటిక్ జెస్చర్ దట్ యు హావ్ ఎవర్ డన్? మోస్ట్ రొమాంటిక్ జెస్చర్ దట్ ఐ హావ్ ఎవర్ డన్? ఐ థింక్ ఐ బాట్ ఎ సారీ టు మై మమ్. వావ్, నైస్. ఓకే, మీ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఏంటి? ప్రేమను డిఫైన్ చేయమని అడుగుతున్న లుంబిని పార్క్ ఓనర్. ప్రేమ సి ఇది చెప్తే ఎలా ఉంటుంది అంటేనండి, నా డెఫినేషన్ నేను చెప్పచ్చు వాట్ ఐ ఫీల్ ఇస్, అదే అడిగారు అనుకోండి వాట్ యూ హౌ యూ వాంట్ టు డిఫైన్. బట్ ఇట్స్ అ రియలీ రియలీ వైడ్ క్యాన్వస్. లవ్ ఈజ్ యు నో వాట్ ఐ మీన్.
నో టూ పీపుల్ థింక్ అబౌట్ లవ్ ఇన్ ద సేమ్ వే. ఇట్స్ లైక్ ఎ ఫింగర్ ప్రింట్. ఎవరికి వాళ్ళకి వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ ఎమోషన్ ఉంటుంది. బట్ ఈ సినిమా నేను రాసిన కథకి మూలం, ఆన్ వాట్ బేసిస్ దట్ ఐ రోట్ ది స్టోరీ, ఈజ్ నాకు నచ్చినట్టు నిన్ను ఉండమంటం కాదు, నాకు నచ్చకపోయినా నిన్ను నీలా ఉండనివ్వటమే ప్రేమ. అద్భుత, థ్యాంక్ యూ. సో ఫైనలీ లవ్ మౌలి జూన్ 7th థియేటర్స్ లోకి. ఓ కరెక్ట్, yes. ఎక్స్పెక్ట్ చేయలేదే ఇవ్వడం. ఏంటది ప్రేమ కదండి డెఫినేషన్ అంటే? చాలా ప్రేమని ఇవ్వడం. ఓకే, ప్రేమని ఇవ్వడమే ప్రేమకు అర్థం అంటారా? yes. డిఫైన్ లవ్ అంటే లుంబిని గారు చెప్పింది ఏంటంటే ప్రేమకి డెఫినేషన్ ఇవ్వడం. సో ఇప్పుడు ఫైనల్లీ జూన్ 7th. జూన్ 7th మేము చాలా ఇస్తామండి, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత ఇచ్చి పడేస్తాం. Okay, thank you. Yeah.